అమరావతి అస్సైన్డ్ భూముల కేసులో ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు కేసు పెట్టింది ఐదు వందల ఎకరాలకు సంబంధించి టోటల్గా అక్కడ అస్సైన్డ్ భూములు నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఇష్యూ ఉంది ఇందులో రెండు రకాలైనటువంటి విక్రయాలు జరిగినాయి ఒకటి అమరావతి అన్నటువంటి ప్రకటనకి రాకముందే అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందే కొనుగోలు చేయటం అలాగే రెండవది ఆ ప్రకటన తర్వాత కొనుగోలు చేయడం ఈ రెండిటికి కారణమైనటువంటిది ఒక పాయింట్ అది అసైన్డ్ భూములు చట్ట ప్రకారం అయితే వేరే వాళ్ళు కొనకూడదు ఇందులో రెండు లెక్కలు ఉంటుంది ఒకటి ఎవరైనా కొంటే అది ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంఆర్ఓ నోటీస్కి వెళ్ళగానే వేరే వాళ్ళ చేతిలోకి ఒక భూమి వెళ్ళిందని అక్కడికి వచ్చి విచారణ జరపాలి ఆ విచారణ తర్వాత ఆ భూమిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి నుండి స్వాధీనం చేసుకుని అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ పాత రైతు ఎవరైతే ఉంటారో దళిత రైతు వాళ్ళకే ఇవ్వాలి ఆ తర్వాత కూడా ఆ రైతు ఆర్థిక కష్టాలు అని ఇంకొకళ్ళకి అమ్ముకుంటే రెండవసారి ఆ రైతు నుంచి కూడా భూమి తీసేసుకుని ఈ విక్రయదారి నుంచి కూడా తీసుకుని వాళ్ళ మీద కేసు పెట్టి మూ మరొక దళిత రైతుకి ఇవ్వచ్చు ఇది నిబంధన ఇక్కడ భూమి కొనుగోలు చేశారు చేసినటువంటి వాళ్ళకి ఏమని పాయింట్ అక్కడ మీరు ఇదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది ప్రభుత్వం నీకు పది పైసలు రాదు అనేది దానికి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అయిపోయింది మీ పరిస్థితి అనవసరంగా ఇది అంటే వీళ్ళు దిగాలు పడిపోతే ఆ దిగాలు పడినప్పుడు మా వాళ్ళకి ఇవి మా వాళ్ళు ఏదో ఒకటి కోర్టులకు పోయిన ఏదో ఒకటి తెప్పలు పడతారు నీకెందుకు ఇబ్బంది అంటే అప్పుడు ఈ లక్షకి రెండు లక్షలకి అంటున్నారు కానీ మేబీ ఐదు లక్షలు అయి ఉండొచ్చు అక్కడ ఆ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు ఆ తర్వాత ఆ అమౌంట్ కింద ఇందులో ఒక మూడు పేర్లు కీలకమవుతూ ఉన్నాయి ఇది కొల్లి శివరామ్ నలభై ఏడు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు అట్లా కొన్నారు అలాగే గుమ్మడి సురేష్ నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలు కొన్నారు బలుసు శ్రీనివాసరావు పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు ఎకరాలు ఇది ఒకళ్ళ దగ్గర ఉన్నది అంత భూమి అంటే ఒక్కొక్కళ్ళు పదేసి మంది రైతులు ఐదుగురు ఏడుగురు దగ్గర రైతులు కొన్నారు రైతుల నుండి కొన్నారు కొనేసిన తర్వాత వాళ్ళకి ఈ పదేళ్ల పైబడి దళిత రైతులు అనుభవంలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు అమ్ముకోవచ్చు అనే జీవో ఇచ్చి సిఆర్డిఏ ద్వారా తీసుకున్నారన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ అలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్తో చట్టం ఒకటి చేసి ఆ చట్టం ద్వారా చేయాలి ఇది అసలు అలా చేస్తే ఈ ముందెట్ట కొన్నారు వీళ్ళు అది కూడా ఇంత బల్క్ ల్యాండ్ అన్నది కీలకమవుతుంది అందుకోసం మళ్ళీ ఆఫ్టర్ దట్ కూడా అప్పుడు ఏమన్నారు ముందు సిఆర్డిఏ చట్టం తెచ్చినప్పుడు ఇదే అమరావతి అనౌన్స్మెంట్ తర్వాత ఆ సందర్భంలో దళిత రైతులది మాత్రం తీసేసుకుంటాం ఎవరికి పదివేసులు ఇవ్వడం కుదరదు ఈ పరిహారం కింద ఏడాదికి పాతిక వేల రూపాయలు మాత్రం ఇస్తాము తర్వాత ఓ పదేళ్ల దాకా అట్లా ఇస్తాం ఈలోపు వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏవైనా చూస్తాము ఇక్కడ ఉంటాయి కదా పనికి ఆహార పథకం ఇయ్యో అట్లాంటివి ఏవైనా చూస్తాం కానీ ఇందులో ఉండదు భూమి మాత్రం తీసుకుంటామన్నారు కొన్ని రోజుల తర్వాత ఈ ముందు ఇచ్చినటువంటి జీవో ఆధారం అంటే అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు ఎవరైతే ఇట్లా పదేళ్ల పైబడి అనుభవించారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారో వాళ్ళకి హక్కు కల్పిస్తామన్నారు ఈ లోపుగా ఈ భూమిని కొనేసుకున్నారు ఇది అమరావతికి ముందైతే కనుక అనౌన్స్మెంట్కి ముందైతే వీళ్ళేమో ల లక్ష ఐదు లక్షల లోపు కొన్నారు ఆ తర్వాత ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల రేంజ్లో కొన్నారు చాలామంది ఆ కొన్నటువంటి వాళ్ళకి ఫ్లాట్లు కూడా ఇచ్చేశారు వాళ్ళ దగ్గర నుంచి సిఆర్డిఏ స్వాధీనం చేసుకుంది వాళ్ళకి భూమి కూడా తిరిగి ఇచ్చేసింది ఇది ప రూల్ ప్రకారం ఎకరాకి పన్నెండు వందల అనేది అయితే ఉందో ఆ ఫ్లాట్ కూడా ఇచ్చేశారు వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేశారు అందరు రైతులకు ఇవ్వలేదు కానీ వీళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇచ్చేశారు ఇది అసలు ట్విస్ట్ ఇప్పుడు మరి అదంతా ఇష్యూ అంతా ఓపెను కానీ టెక్నికాలిటీస్ పరంగా కేసు కొట్టివేయబడుతుందా ఏం జరుగుద్ది చూడాలి